హలో పీపుల్, ఐ హోప్ యు ఆర్ వెల్. ఇవాళ అయితే నేను హైదరాబాద్కి అనేది వెళ్తున్నాను అనమాట. హైదరాబాద్కి వెళ్ళే దారిలో మనకి NH-65 రోడ్డు అనేది కొంతమందికి తెలియదు, ఎలా వెళ్ళాలనేది హైదరాబాద్కి కూడా తెలియదు అనమాట. కొంతమందికి విజయవాడ టు హైదరాబాద్కి ఎలా రూట్ అనేది తెలియదు అనమాట. నేనే చెప్తా ఫ్రెండ్స్. యాక్చువల్గా నేనైతే ఇప్పుడైతే కార్ అయితే ఎక్కాను అనమాట సూర్యాపేట నుంచి కార్ ఎక్కాక ఫస్ట్ టోల్ గేట్ అనేది వచ్చిందనమాట. వితిన్ ఇప్పుడు 100 మీటర్స్లో మనకైతే టోల్ గేట్ అయితే ఉందన్నమాట. టోల్ గేట్ కంటే ముందు ఏంటంటే మన హైదరాబాద్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్గా సూర్యాపేటకు రావాలన్నా విజయవాడ పోవాలన్నా అందరూ అయితే కార్లు ఎక్కుతారనమాట. నేను కూడా కార్లు అయితే ఎక్కినానమాట ఫ్రెండ్స్. మనం సూర్యాపేట నుంచి హైదరాబాద్ పోవాలన్నా కార్లు అయితే ఇక్కడ సూర్యాపేటలో అవైలబిలిటీ ఉండేనమాట. నేనైతే కార్ అయితే ఎక్కినా ఫ్రెండ్స్. కార్ ఎక్కిన కాంచి నేనైతే వీడియో అయితే ఆపలేదు, తీసాను మొత్తం. ఎలా ఉంటుందో అసలు ఎలా వెళ్ళాలనేది. ఇక్కడ అయితే టోల్ గేట్ దగ్గర అయితే మనం అయితే ఆగాం ఫ్రెండ్స్ ఇప్పుడు. ఎందుకంటే టోల్ గేట్ అయితే మనం మనీ కట్టాల్సి ఉంటుంది. ఇది జస్ట్ ఫాస్ట్ ట్రాక్ అనమాట. జస్ట్ స్కాన్ చేసుకుని ఆటోమేటిక్గా అనేది ఓపెన్ అవుద్ది అనమాట. ఆటోమేటిక్గా మనం మనీ అయితే కట్ అవుతాయి అనమాట. మీకు కూడా తెలుసు అనమాట అది కూడా ఎవరికైనా. ఫాస్ట్ట్రాక్ అనేది ముందే మనం అయితే మనీ ఉంచుకోవాలన్నమాట అకౌంట్లో. మనీ లేకపోతే అయితే ఫాస్ట్ట్రాక్ వాడైతే ఎక్కువ కట్ చేస్తారనమాట. అదే ఫాస్ట్ట్రాక్లో ఉంటాం అంత తక్కువ ఉంటుంది. ఇది ముందు పోయే కంటైనర్ ఉంది కదా చూడండి ఫ్రెండ్స్, డెలివరీ అని. ఇది చాలా పెద్ద కంపెనీ ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం అయితే డెలివరీ అని చూడగానే చాలా అనిపించింది. ఇంత పెద్ద కంటైనర్ నేను ఫస్ట్ టైం చూసాను. యాక్చువల్గా ఇది అవుట్ ఆఫ్ కంట్రీలో ఎక్కువ ఉంటాయి. మన కంట్రీలో కూడా నేను ఫస్ట్ టైం ఇలాంటి డెలివరీ కంటైనర్ చూడడం. చాలా అంటే చాలా పెద్ద కంపెనీ డెలివరీ అనేది. యాక్చువల్గా ఈ బండి వచ్చేసి వాల్వ్ కంపెనీ అనమాట. వాల్వ్ కంపెనీ ఎలా ఉంటుంది యాక్చువల్గా చాలా బ్రాండ్ అనమాట. వాల్వ్ కార్లు మీకు తెలిసే ఉంటుంది, మినిమం 1 కోటి రూపాయలు పైకే ఉంటుంది ఏ కార్ అని కొనాలన్నా. అదైతే చాలా అంటే చాలా స్పీడ్ పోతుంది, మీకు డెలివరీ కూడా చాలా స్పీడ్ అవుతుంది అంట. నేను ఒకసారి గూగుల్లో సెర్చ్ చూసా ఫ్రెండ్స్. నేనైతే చూస్తే దాంట్లో దానికి డెలివరీ అనేది చాలా ఫాస్ట్గా అనేది చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి హైదరాబాద్ అనేది స్ట్రైట్ పోతే నకరికల్ అనమాట. మనకైతే అక్కడ బోర్డ్స్ చూసే ఉంటాం. మనకైతే ప్రతి ఒక్కటి బోర్డ్స్ అనేది సజెస్ట్ చేస్తూనే ఉంటారు. ఇక్కడైతే మనకు రూట్స్ తెలవని వాళ్ళకు ఎలా వెళ్ళాలనేది ఇక్కడ మనం రోడ్డు మీద అనేది మనకు అన్ని సజెస్ట్ చేసి ఉంటాయి అనమాట. స్టేట్ వెళ్తే హైదరాబాద్ అనేది, రైట్ సైడ్ వెళ్తే నకరికల్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఇదంతా నకరికల్ అనమాట. నకరికల్ మెయిన్ రోడ్కి ఇలా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ షాప్స్ ఏమైనా, ఫర్ ఎగ్జాంపుల్గా ఏమన్నా మనకి టైర్ కానీ పంచర్ అయితే ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉంటాయన్నమాట. ఎందుకంటే మనకి ఏ సిచ్యువేషన్లో ఏది జరిగేది తెలియదు. మనం వెళ్తుంటే టైర్ పంచర్ అయినా ఆ టైంలో మనకి నియర్ బై షాప్ ఉంటేనే మనకి బెటర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ వేలో అయితే వచ్చి నల్గొండ వెళ్ళిపోవచ్చు. నల్గొండ మన మిర్యాల కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. అట్లా కూడా వెళ్ళిపోవచ్చు అవసరం అయితే వెళ్ళాలనుకుంటే. మనకి స్టేట్ అనేది మొత్తం ఉంటుంది. మొత్తం రోడ్డు మాత్రం ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి రోడ్డు ఎక్కితే నాకు తెలిసిన మన తెలంగాణలో ఎక్కడ లేదు. నాకు తెలిసిన వరకు ఎంత బాగుంటుంది అంటే టోల్ రోడ్ అంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. టోల్ అంటే వరకు ఇదే రోడ్డు ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మినిమం స్పీడ్ అనేది 100 అబోవ్ అని ఉంటారనమాట ఇది ఈ రోడ్లో మాత్రం. ఎందుకంటే ఆ రోడ్డు అనేది అంత బాగుంటుంది, నీట్గా గుంట లేకుండా చిన్న ఏది లేకుండా అసలు ఎంత అసలు పోయినట్టు కూడా అనిపించదు హైదరాబాద్కి. నేను ప్రతిసారి కార్లో వెళ్ళినప్పుడు అయితే నాకైతే 2 అవర్స్లో వాడు అనేది మమ్మల్ని అక్కడ హైదరాబాద్లో డ్రాప్ చేశారనమాట. ఇక్కడ బోర్డ్స్ సజెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ 80 అని సజెస్ట్ చేసినప్పుడు మనకి అందరికీ ఈ బోర్డ్స్ అనేది ఎందుకో తెలియదు, ఎందుకు పెడుతారో అర్థం కాదు. 50-60 అని ఉంటాయి, ఒక్కోసారి 70 ఉంటాయి. ఇట్లా మొత్తం సింబల్ మొత్తం ఎంటీ గుండి ఇట్లా రైట్ క్రాస్ చేసినట్టుంటాయి, అట్లా కూడా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది రోడ్డు ఫ్రెండ్స్, ఆ రోడ్డు అనేది వెళ్ళిపోద్ది అంటే యాక్చువల్గా డైరెక్ట్ ఖమ్మం వెళ్ళిపోవచ్చు. ఈ ఫ్లైఓవర్ అనేది కొత్తగా పడింది ఫ్రెండ్స్. ఈ నుంచి డైరెక్ట్ మనం ఖమ్మంకి వెళ్ళొచ్చు, వెళ్ళి డైరెక్ట్ అట్లా ఇప్పుడు మనం సూర్యాపేట నుంచి వెళ్ళకుండా డైరెక్ట్ ఖమ్మం అనేది వెళ్ళొచ్చు. ఎలా అంటే తుంగతుర్తి, మధిరాల, పోల్మల్ల, ఎర్రబాడ్, బంగ్లా డైరెక్ట్ ఖమ్మం అనమాట. అలా కూడా వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ బోర్డ్స్ అనేవి కొన్ని మనకు కనిపిస్తాం. యాక్చువల్గా ఇవన్నీ ఈ బోర్డ్స్ అనేది మన రోడ్డు వాళ్ళు పెడతారనమాట గవర్నమెంట్ అనేది. మనం వాటిని పాటించాం. అవుట్ ఆఫ్ కంట్రీలో అయితే వాటినే పాటిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా అది 50 సజెస్ట్ చేస్తే 50 స్పీడ్లో వెళ్ళిపోవాలన్నమాట, 80 సజెస్ట్ చేస్తే 80 వెళ్ళిపోవాలి. మనందరూ తెలియక ఏదో వెళ్ళిపోతున్నాం అంటే వెళ్ళిపోతాం అనమాట. నేను ఏంటంటే ప్రత్యేక ఈ వీడియోలో ఏం చెప్తాను అంటే ఆ బోర్డ్స్ గురించి చెప్తా ఫ్రెండ్స్. మీకు బోర్డ్స్ గురించి తెలియదు కదా, బోర్డ్స్ మనం బట్టి అనేది మనమనే స్పీడ్ అనేది మనం పోవాలన్నమాట. ఎందుకంటే ఆ స్పీడ్లో పోయినప్పుడు మనకైతే ఏం కాదనమాట. ఎందుకంటే వాళ్ళు సజెస్ట్ చేసి ఆ రోడ్లో ఈ రోడ్లు ఎంత పోవాలనేది వాళ్ళు గవర్నమెంట్ అనేది రూల్ అనేది ఇచ్చిందనమాట. కానీ మనం అయితే రూల్ అనేది అసలు ఫాలో అవ్వను మనకు తెలుసు. మన ఇండియాలో అసలు ఫాలో అవ్వరు. ఇక్కడ మనకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్రాస్ అనేది అవ్వద్దంట. సడన్గా క్రాస్ అవుతాయి ఏంటంటే ఏమైనా గురించి ఏమైనా గుద్దుతాయి అనమాట. మనకి ఇలా అన్ని ముందే హజార్డ్స్ అని అంటారు వీటిని ట్రయాంగిల్ షేప్లో ఉంటే మనకి ఏందో మనకు తెలియదు. వాటిని అయితే హజార్డ్స్ అని ఇంగ్లీష్లో అంటాం. వాటిని కూడా ఏంటంటే ముందే మనకి ఇంటిమేషన్ ఇస్తున్నట్టు. ఇక్కడైతే మేము మన కార్కి అయితే ఏమంటారు ఛార్జింగ్ కాదు, ఇక్కడ గాలి అయితే లేదు. నా 4 వీల్స్కి అయితే గాలి లేదన్నాడు, గాలి అయితే కొట్టిస్తుండు.
గాలి అయితే కొట్టించినాం, అయిపోయింది నాలుగు వీళ్ళకి. గాలి అయితే చెక్ చేయించుకున్నాం మళ్ళీ, ఎందుకంటే గాలి అయితే తక్కువ ఉందన్న డ్రైవరు. గాలి అయితే ఎక్కించినాం, మంచిగా కొట్టించినాం, మంచి టికెట్. ఇప్పుడు గాలి కొట్టినాక అయితే మంచిగా పోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎంటీ ప్లేట్లో రాంగ్ గుర్తు అయితే కనిపిస్తుంది. అదేంటంటే ఎండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్, ఎండ్ ఆఫ్ ఆల్ రిస్ట్రిక్షన్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. అందులో ఏంటంటే మనం అది పెట్టినప్పుడు ఆన్చి మన కంట్రీలో ఏ స్పీడ్ పోతాం అదే స్పీడ్ పోవాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంది హైవే రోడ్డు కదా, హైవే రోడ్లో ఎంత స్పీడ్ పోవాలని అంత స్పీడ్ పోవాలి. మనకి మామూలు గవర్నమెంట్ సజెస్ట్ చేసింది అంటే హైవే స్పీడ్లో మినిమం 80-90 అంతకంటే ఎక్కువ పోవద్దు అని. ఆ నుంచి మళ్ళీ మన స్పీడ్ అనేది స్టార్ట్ అవ్వాలి. 80 అనే ముందే మనకి బోర్డు అయితే ఉంది కొంచెం దూరంలోనే, అలా ఆ బోర్డు మీద మన స్పీడ్ అనేది పోవాలన్నమాట. మనం అయితే ఇప్పుడైతే మన బండి అయితే చాలా స్పీడ్ పోతుంది, ఎందుకంటే ఇంతకుముందు గాలి లేదనమాట మన గిలలలో. ఇప్పుడు గాలి కొట్టించినాక అయితే ఊరు కొడుకుతుంది, అన్ని కార్లను మనం దాటేస్తున్నాం అనమాట. 2 గంటల మనల్ని అయితే దింపుతాడు అంటున్నాడు. నాకైతే డౌట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పటికే గంట అయింది ఎక్కి కూడా, అందుకే ఇంకా 2 గంటల దింపుతా అంటూ నేను నమ్మలేకపోతున్నా. చూడాలి ఎలా ఉంటుందో. ముందైతే ఇక పోతున్న హజార్డ్స్ అయితే మనకు తెలిపినాక ఈ ట్రయాంగిల్ రోడ్స్ ఉన్నాయనేది ఏంటంటే మనకి చాలామంది తెలియదు అనమాట. వాటిని పాటించాలని నేను అనుకుంటున్నా. మీకైతే తెలియకపోతే చూడండి, నేనైతే చెప్తా ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఏంటంటే ఆ ట్రయాంగిల్ షేప్లో ఉన్నప్పుడు మనకైతే నారో రోడ్ అనమాట. నారో రోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇంత పెద్దగా ఉంది కదా, ముందు పోయినాక ఏదో కాలువ కింద వచ్చి కింద నుంచి కాలువ పోయింది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే రోడ్ అనేది కొంచెం చిన్నగా అవడం వల్ల అక్కడ ఏదో స్లోగా వెళ్ళాలని ముందే మనకి ఇంటిమేషన్ ఇస్తాయి అనమాట ఆ ట్రయాంగిల్ షేప్లో ఉన్న బోర్డ్స్ అనేది. మనం అయితే వాటిని పాటించాలి, మన ఇండియాలో అయితే పాటించరు. ఇంకోటి ఏంటంటే ఈ రోడ్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క మొక్కలు అనేది పచ్చగా అనిపిస్తాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్రీనరీగా ఉన్నాయో, ఎందుకంటే వీటిని బాగా జిహెచ్ఎంసీ కానీ అక్కడ ఉన్న ఊర్లో వాటికి సంబంధించిన వాళ్ళు వాటిని అనేది ప్రతిరోజు అనేది నీళ్ళు అనేది పోస్తారు కదా ఎండాకాలం అయినా. ఈ రూపడు అనేది ఎండాకాలం అనమాట. ఇక్కడ ఎండాకాలం కూడా ఈ చెట్లు అనేది పచ్చగా ఉన్నాయి. నాకైతే అది ఒక ఆనందకరం అనుకోవచ్చు. ఇంకో ఇప్పుడు ఇక్కడ నేరం ఉండొచ్చు, ఎందుకంటే దీన్ని నేరం అంటారు. ఇప్పుడు అంత ఏలేడు పన్న రోడ్డు అనేది ఇక్కడ ఉండదు, ఎందుకంటే కింద నుంచి బ్రిడ్జ్ లేక ఫర్ ఎగ్జాంపుల్గా కింద నుంచి ఇంకేమైనా వేరే రోడ్డు పోయినప్పుడు ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి అనేది మనం నల్గొండ వెళ్ళిపోవచ్చు డైరెక్టు. చూడండి ఫ్రెండ్స్ ఇంకో ఇంకోటి కూడా ఇలా వచ్చింది సేమ్ అదే బోర్డు. మనకు అలాంటి బోర్డు వచ్చినప్పుడు మన స్పీడ్ అనేది 0 చేసి మళ్ళీ స్లో మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. మనం ఆన్చి అట్నే స్పీడ్ పోయినాం అనుకో, మనకి యాక్సిడెంట్ అయినా వాళ్ళకి పట్టించుకోరు అనమాట, వాళ్ళకి సంబంధం లేదు. ఒకవేళ మన ఆన్చి స్లో అయ్యి మళ్ళీ స్టార్ట్ అయినాం అనుకో ఏం కాదు. నేనైతే మేమైతే అలానే వెళ్ళాం అనమాట, స్లో అవ్వకుండా స్టార్ట్ వెళ్ళినామన్నమాట. డ్రైవర్ మాత్రం చాలా మంచిగా తోలుతున్నాడు అనమాట, చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అనమాట. స్పీడ్గా మరీ స్పీడ్గా తోలినా ఎలా తోలాలో అలా తోలుతున్నాడు, మంచిగా అనిపించింది నాకైతే. ఇంకోటి ఏంటంటే ప్రతిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు యాక్చువల్గా లేట్ అవుద్ది అనమాట. ఒక్కోసారి హైదరాబాద్ పోయేటప్పుడు స్పీడ్గా పోతుంది అనమాట, వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే చాలా లేట్ అయింది. ఎందుకంటే కార్లు దొరికిన వాడు స్లోగా వెళ్ళాడు. ఒకసారి వచ్చేటప్పుడు అయితే కార్లు వచ్చిన అది కూడా ఆ కార్ అయ్యడం అయితే వాడు చాలా దుక్కులు ఆపి టిఫిన్ తినడం అవి లేట్ అయింది. నాకు యాక్చువల్గా అర్జెంటుగా ఎమర్జెన్సీ నా మ్యారేజ్కి వెళ్ళాలి అన్నా కానీ వాళ్ళు లేట్ చేశారు. నాకైతే అప్పుడు నాకు అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా, ఎప్పుడైనా ఇంటికి వెళ్ళేటప్పుడు లేట్ అవుతుంది. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఎమ్మెడే త్వరగా వెళ్తా అనమాట, అదన్నా కొంచెం బెటర్ అవుద్ది నాకైతే, అదన్నా కొంచెం మంచి హ్యాపీ అనిపిస్తుంది. ఒకవేళ అదే ఇక్కడ కూడా లేట్ అయితే నాకు హైదరాబాద్ కూడా వెళ్ళ బుద్ధి కాదు. ఎక్కువసేపు నాకు జర్నీ అంటే నచ్చదు ఫ్రెండ్స్, అసలు ఎక్కువసేపు కార్లో అయితే ఉండలేను, ఎందుకంటే వాంతింగ్ అనేది వాంతింగ్ వస్తుంది అనమాట. జర్నీ అయితే నచ్చదు, ఎందుకంటే త్వరగా వెళ్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఇలా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మీరు కూడా ఇలాంటి ఫేసెస్ చేస్తే మన వీడియోకి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్కి మర్చిపోకుండా. మీ సపోర్ట్ చేయడం వల్ల ఇంకా మరిన్నో వీడియోలు తీస్తా మీకు. ఇంకా ఈ వీడియో పూర్తి అనేది ఎలా చెప్తా అంటే, యాక్చువల్గా మనకి NH65 రోడ్లో హైదరాబాద్ టు విజయవాడ ఇంకా ఇలానే ఉంటుంది అనమాట. రోడ్ అనేది ఎంత బాగుంటుంది అంటే వితిన్ స్పీడ్ అనేది 100 ఉంటుంది చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ ఏంటంటే మన లెఫ్ట్ సైడ్ నార్కెట్పల్లి అని వస్తుంది అనమాట. నార్కెట్పల్లి కిందికైనా వెళ్ళొచ్చు, అవుతున్నది స్ట్రేట్ వెళ్తే మన హైదరాబాద్ అనేది వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు కొన్ని బస్సులు మామూలుగా బస్సు ఎక్కినాం అనుకో, ఆర్టీసీ బస్సు ఎక్కినాం అనుకో, నార్కెట్పల్లి లోపల ఊళ్ళకి వెళ్ళి వస్తా అనమాట. అందుకే నేనైతే కార్ అయితే ఎక్కుతా ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటనుకో మనకి కామ్నేని ఎండెడ్, ఇంకోటి ఏంటంటే హెరిటేజ్ కూడా మొత్తం కంపెనీ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. హెరిటేజ్ మనకి ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ నుంచి వస్తాయి అనమాట. మొత్తం హెరిటేజ్ అన్ని ఇక్కడ నుంచే ప్రొడక్ట్స్ అనేది తయారవుతాయి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హెరిటేజ్ అన్ని బండ్లు ఉన్నాయి కదా, ఆ బండ్లు అన్ని ఇక్కడ నుంచే మనకు వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ బాదం పాలు కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇక్కడ నుంచి అనేది మొత్తం ప్రొడక్ట్స్ అని హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఏపీ కానీ ఎక్కడికైనా ఇంచి వెళ్తాయి అనమాట. మీరు ఒకరు ఇక్కడికి వచ్చి తీసుకుంటే మనకు తక్కువ పడుతుంది అనమాట. ఏమన్నా ప్రొడక్ట్స్ కావాలంటే మన యాక్చువల్గా స్పాన్సర్షిప్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం మనీ అనేది బడ్జెట్ ఎక్కువ కావాలి. ఒకవేళ ఇక్కడ కామ్నేని హాస్పిటల్ కూడా ఉంటుంది పెద్దగా, గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు మీకు ఏమైనా అయినప్పుడు కూడా ఇక్కడికి వస్తే ఫ్రీగా ఉంటుంది అనమాట, మొత్తం హాస్పిటల్ ఖర్చు అనేది ఏముండదు మన కామ్నేన్లో.
యాక్చువల్గా పెద్ద పెద్ద ఆపరేషన్లు అయినా ఇక్కడ మన దగ్గర ఫ్రీ ఉంటుంది అనమాట, కామన్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. ఇంకోటి ఏంటంటే మనకు మెయిన్ రోడ్డే అవైలబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్కి ఏమైనా తొందర మన అనేది కామినెంట్ హాస్పిటల్ రావచ్చు, ఎందుకంటే మెయిన్ రోడ్కే కట్టారు అనమాట. మనకు హైదరాబాద్ లోకల్ అనుకో లేట్ అవుతుంది కదా పోవడానికి, ఇక్కడ మాత్రం తొందర అంటే తొందర వెళ్ళచ్చు. మన ముందు ఇక్కడ కనిపిస్తుంది ఒక లారీ, ఆ లారీ ఏంటంటే యాక్చువల్గా నేను వీడియో ఇలా తిప్పి తీసానికి ఇలా వచ్చింది. యాక్చువల్లీ ఈ రాడ్లు ఏంటంటే దగ్గరగా 12 NM, 10, 15 NM, 50 NM అంత లావున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టాలంటే ఎస్వాల్ ఎంత పెడతాం, 3 NM or 6 NM చిన్న చిన్నవి పెడతాం అనమాట. ఇది ఎంత చాలా పెద్దగా ఉంది, ఇంత ఇంత లావు ఉన్నాయి, చాలా లావు ఉన్నాయి. ఇంత ఫస్ట్ టైం అంత లావు చూడడం, మరి అంత లావు ఎడ పెడతారో తెలియదు అంత లావి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అయితే మేము చిట్యాల దగ్గరికి వచ్చినాం నియర్ బై. చిట్యాల దగ్గర రాగానే ఈ చెట్లు చూడండి ఎంత బాగుంటాయండి. ఇక్కడ మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మొత్తం గ్రీనరీగా ఉంది, ఇది చిట్యాల అనమాట. దగ్గర దగ్గర ఇంకో అర్ధ గంటలారు మనం అయితే హైదరాబాద్కి వెళ్తాం. ఇంకో భువనగిరి, హైదరాబాద్, ముంబై అనమాట. స్టేట్ వెళ్తే ముంబై కూడా వెళ్ళచ్చు, పూణే కూడా వెళ్ళచ్చు. దగ్గర ఈ రోడ్ అనేది మనం పూణే అనుకుంటుంది అనమాట, మొత్తం పూణే ముంబై హైదరాబాద్, హైదరాబాద్ దాటినాక పూణే కూడా వచ్చు. పూణే వెళ్ళాలంటే డైరెక్ట్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనం పూణే అయితే వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటంటే చిట్యాల దగ్గర రాగానే మేమైతే కొద్దిసేపు టిఫిన్ తిందామనుకున్నాం, కానీ తినలేదు. డ్రైవర్ అప్పటికే లేట్ అవుతుంది, లేట్ అవుతుంది అని పోదామంటాడు అన్నాడు. అయితే మేమైతే ఇంకా టిఫిన్ కూడా తినలేదు, ఇక డైరెక్ట్ వచ్చేసాము. ఇంకోటి ఏంటంటే నేను ఇంకా ఎన్నో వీడియోలు తీస్తున్నా ఫ్రెండ్స్, చాలా వీడియోలు తీస్తున్నా, బట్ మన ఛానల్ అయితే ఒకటే ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్, ఏంటంటే మన ఛానల్ని ఎవరు కొంతమంది అయితే అన్సబ్స్క్రైబ్ చేస్తారు, అన్సబ్స్క్రైబ్ చేయకండి. మీ సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నాకైతే వీడియోలు తీయడం కూడా ఇంట్రెస్ట్ పోద్ది అనమాట. మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. మీరు ఎన్ని ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయితే నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. నేను నాకు ఇంకా మంచిగా పెట్టాలండి. నా డ్రీమ్ ఏంటంటే యూట్యూబ్లో ఎప్పటికైనా మనీ అయితే ఎర్న్ చేయాలని. నాకు ఎన్ని జాబులు చేసినా అంత అన్కంఫర్టబుల్, కానీ నా డ్రీమ్ ఏంటంటే 1 month శాలరీ అయినా, ఒక 1 month ఒక్కసారి అయినా నేను 1 rupee అయినా సంపాదించాలి నా యూట్యూబ్లో అనే ఒక నా ఒక డ్రీమ్ అనమాట. అందుకే నాకు చాలా అంటే చాలా అంటే యూట్యూబ్ అంటే చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచి యూట్యూబ్ అంటే చాలా ఇష్టం. బట్ నేను స్టార్ట్ చేసిన ఛానల్ ఎప్పుడంటే నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నా ఛానల్ స్టార్ట్ చేసిన అప్పుడు నాకు సజెస్ట్ చేసేవాళ్ళు తెలియదు అనమాట, అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి, అసలు వీడియో ఎలా పెట్టాలి అనేది నాకు కూడా తెలియదు. అప్పటి నుంచి నేను నేర్చుకున్నా అనమాట. ఇప్పుడు ఈ వీడియో ఇంకా మా యూట్యూబ్లో ఇప్పుడు ఎట్లా పెట్టాలో ఇప్పుడు ఇంక మొత్తానికి పూర్తి తెలిసింది నేను ఇప్పుడు, అందుకే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ అండ్ షేర్ ఆల్సో మీ అందరికీ. ఎవరైనా మర్చిపోకండి, ఎందుకంటే నేను నా అసలు యాక్చువల్గా అప్పుడు ఎవరన్నా నాకు వీడియోలు ఎలా పెట్టాలని తెలిస్తే ఇప్పటివరకు నేను చాలా పెట్టేటోని. నన్ను అప్పుడు వాళ్ళు వీళ్ళు పెడుతుంటే వాళ్ళు అది ఎందుకు పెడుతుర్రా, ఈ వీడియోలు ఎందుకు పెడుతుర్రా అంటారు. కొంతమంది చాలామంది కూడా అన్నారు ఈ వీడియోలు ఎందుకు వేస్ట్ రా, అసలు లైఫ్ అవసరమా, అటువల్ల మనీ రావు ఏం రావు అన్నారు. అయినా కానీ నేనైతే గివ్ అప్ అనేది ఇవ్వలేదు, ఎవడన్నా మనకు సంబంధం లేదు. నేనైతే నా ప్రయత్నం నేను చేస్తున్నా, వచ్చినా రాకున్నా నాకు సంబంధం లేదు, అదొక నా ప్రయత్నం. ఒకరు రాకపోతే ఒక జస్ట్ ఎక్స్పీరియన్స్ అని వస్తా కదా, అసలు ఎందుకు రాలేదు, దానివల్ల నేనేం తప్పులు చేసినా తెలుసుకుంటా. అదే ముందే ప్రయత్నించకుండా మనం అయితే దాని గురించి ఏందో తెలుసుకోలేం కదా, అదే ముందే భయపడి వాళ్ళు ఎవరో అన్నారని నువ్వు ఆపేసిన అనుకో నాకేం తెలియదు కదా. అదే ముందు దాని గురించి ఏందో దానిలోకి వెళ్ళి తెలుసుకొని దానివల్ల లాస్ అయినా ఏమనిపించదు, కానీ దానివల్ల ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది కాబట్టి నేనైతే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మన వీడియోకి అయితే తప్పకుండా లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను మన వీడియో అయితే మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. మీరు ఒకవేళ ఏమన్నా నేను తప్పుగా మాట్లాడితే మన కామెంట్లో సజెస్ట్ కూడా చేయొచ్చు. మన హైదరాబాద్ అనే స్టేట్కి వెళ్ళొచ్చు, నెక్స్ట్ ముంబై కూడా స్టేట్ వెళ్ళొచ్చు అనమాట. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇది చౌటుప్పలు అనమాట, ఇక్కడ రైట్ సైడ్ అని చౌటుప్పలే, మామూలుగా రైట్ సైడ్ వెళ్తే చౌటుప్పలు, లెఫ్ట్ సైడ్కి చిన్న చిన్న ఊర్లు ఉంటాయి, అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. నా సజెషన్ ఏంటంటే యాక్చువల్గా మీరు కూడా ఎవరైనా యూట్యూబ్లో స్టార్ట్ చేయాలనుకుంటే మీకేమన్నా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి, నాకు తెలిసినంతవరకు మేము మీకు హెల్ప్ చేస్తాం ఫ్రెండ్స్. మీకు ఎవరైనా వీడియోలు ఎలా ఎడిట్ చేయాలి, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్గా వీడియో ఎలా తీయాలి, ఎలా మాట్లాడాలి అనేది మేము నాకు తెలిసినంత చెప్తాను అనమాట. తెలియకపోతే నేను కూడా కొన్ని యూట్యూబ్లో చూస్తాను ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. మీకు కూడా యూట్యూబ్లో మనం చాలామంది ఛానళ్ళు ఉన్నాయి, మనకి ఎలా యూట్యూబ్ అనేది యూట్యూబ్ ఎలా మనీ ఎర్న్ చేయాలనేది చాలామంది చెప్తారనమాట. తప్పకుండా వీడియో అయితే చూడండి, చూస్తే ఇంకా నేర్చుకోవచ్చు. మనకి టోల్ రోడ్ అయితే ఎండ్ అయింది, ఎండ్ అయినాక అయితే మొత్తం అయితే చాలా ఘోరంగా ఉంది రోడ్డు.
ఇప్పుడు ఏంటంటే రోడ్ అయితే ఎండ్ అయింది, ఎండ్ అయినాక మొత్తం రోడ్డు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ ఇప్పుడు ఇంత ఇంతకుముందు అయితే ఇంత పెద్ద రోడ్డు లేదనమాట. ఇప్పుడు రోడ్ అనేది ఎలాబరేట్ చేసిరనమాట, ఎక్స్టెండ్ చేసిర్రు. ఇప్పుడు రోడ్ ఎక్స్టెండ్ చేయడం వల్ల మాకైతే ఫ్రీ ఉంది, ఇక్కడ నుంచి కూడా మనం స్పీడ్గా వెళ్ళొచ్చు అనమాట. నాకు తెలిసి అయితే టోల్ రోడ్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు అనుకుంటున్నా. నియర్లీ మనం అయితే రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వచ్చినాం. ఇంకో చూడండి ఫ్రెండ్స్, రామోజీ ఫిలిం సిటీ ఎంట్రీ అనమాట ఇది. ఇలా ఎంట్రీ పోవాలి, ఈ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ లోపలికి పోవడానికి. యాక్చువల్గా రామోజీ ఫిలిం సిటీ అంటే చాలా ఫేమస్ అని మనకు కూడా తెలుసు. ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇది ఒక నెంబర్ వన్ ఆఫ్ ద, ఇక్కడ మనకు షూటింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇండియాలో ఎక్కువ జరిగే ఫిలిం సిటీస్ ఇక్కడ ఇదొకటి అనుకోవచ్చు. ప్రత్యేకత మన హైదరాబాద్లో ఉందంటే అదొక ఇంకో ఆనందం. మనం అయితే ఇంతవరకు విజిట్ కాలేదు, చూడలేదు. నా కోరిక ఏంటంటే అది కూడా చూడాలని, అది కూడా ఒక వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాలని నా కోరిక. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్లేసులు అనేది తిరిగి నేను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెట్టాలని నా కోరిక ఏంటంటే, మాట్లాడరాకపోయినా మాట్లాడడం నేర్చుకొని రోజు ఒక వీడియో వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తూ వేరే వాళ్ళ ఛానల్లో ఒక్కొక్కరు ఎలా మాట్లాడుతున్నారో చూసి నేర్చుకొని అయితే స్టార్ట్ చేశా. మీరు కూడా ఒకసారి చూసి నేర్చుకోండి, స్టార్ట్ చేయండి. తప్పకుండా మీరు క్లిక్ అవుతారని నేను ఆ దేవుని ప్రార్థిస్తున్నా. మీరందరూ కూడా యూట్యూబ్ ఛానల్లో మనీ అర్న్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. మీరు కూడా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా సజెషన్ కావాలంటే తప్పకుండా మన కామెంట్లో పెట్టండి, నేనైతే రిప్లై ఇస్తా. మ్యాక్సిమం పక్కా రిప్లై ఇస్తా. నేను ఏదో బిజీలో ఉండే ఒకరు రిప్లై చేయకపోవచ్చు, మ్యాక్సిమం 100-200% రిప్లై ఇస్తా. నేనైతే హైదరాబాద్కి అయితే వచ్చేసాను. హైదరాబాద్ రాగానే ఫస్ట్ అయితే మన ఎల్బినార్కి వస్తానమాట. ఎల్బినార్ దగ్గరనే ఈ కార్ అయితే వస్తానన్నాడు. ఎల్బినార్ దగ్గర నేను దిగాలడానికి ఇంకో 2 మినిట్స్ పడుతుంది. జస్ట్ 1 కిలోమీటర్ ఉంది, ఫ్లైఓవర్ కింది పోయినా మనం అయితే దిగుతాం అనమాట. దిగినాక మనం స్టేట్గా పోయినాక ఒకటి మనకి మెట్రో ఉంటుంది అనమాట. కేబీహెచ్ పోవడానికి మెట్రో అయితే ఉంటుంది ఇంచి. ఈ నుంచి ఎల్బినార్ మెట్రో అనమాట మనం ఎక్కేది. ఎల్బినార్ మెట్రోకి ఇంచి మనం కేబీహెచ్ మెట్రో టికెట్ తీసుకోవాలి. తీసుకొని ఇంకో లెఫ్ట్ సైడ్ అయితే బండి అయితే ఆపుతుండు. ఇక్కడ ఆపి ఇక్కడ ఇక్కడ ఇంకా ఇక్కడ దాకా వెళ్తాడ. కొంచెం ముందుకు వెళ్ళాలంటే వెళ్ళన్నాడు. దిగి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ అయితే మనకి 4 రోడ్స్ ఉన్నాయన్నమాట. రైట్ సైడ్ పోతే ఉప్పల్ అనమాట, లెఫ్ట్ సైడ్ పోతే ఇబ్రాహీంపట్నం అనమాట, స్టేట్ పోతే దిల్స్ నగర్, నెక్స్ట్ ఏంటంటే కేబీహెచ్పి దాకా మియాపూర్ దాకా వెళ్ళిపోవచ్చు. అవసరం అయితే హైటెక్ సిటీ కూడా వెళ్ళొచ్చు, ఎటంటే అమీర్పేట అన్నీ వెళ్ళొచ్చు అనమాట. మన స్టేట్ అయితే వెళ్ళిపోవాలి. స్టేట్ అయితే వెళ్ళడానికి నేను నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది నాకు తెలిసి. అయితే 1 కిలోమీటర్ కూడా ఉండదు, 5.5 మీటర్స్ ఉంటుంది మెట్రోకి. ఆ నుంచి ఆ మెట్రో ఎక్కి నేను అయితే టికెట్ తీసుకున్నా. టికెట్ కూడా ఆన్లైనే ఫ్రెండ్స్. మనకి మెట్రో టికెట్ ఏంటంటే ఆఫ్లైన్ కూడా ఉంటుంది. టికెట్ డైరెక్ట్ ఫోన్పే కానీ, వాట్సాప్ కానీ, గూగుల్ పే కానీ ఎందులో అయినా మనం అనేది టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. పేటీఎంలో కూడా బుక్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడైనా పేటీఎంలో బుక్ చేసుకుంటా. టికెట్ అయితే బుక్ చేసుకున్నా. ఒక టికెట్ వచ్చేసి 55 రూపీస్ అనమాట కేబీహెచ్పికి. మనకి మామూలుగా టికెట్ హైయెస్ట్ రేట్ వచ్చేసి 55 అనమాట, 50 or 60 ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు మెట్రో టికెట్. కేబీహెచ్ మెట్రోకి వచ్చినాను. కేబీహెచ్ మెట్రోలో దిగాను. ఇప్పుడైతే దిగి లెఫ్ట్ సైడ్ పోతే మా హాస్టల్ అనేది ఉంటుంది అనమాట. నేనైతే లెఫ్ట్ సైడ్కి వెళ్ళి రోడ్ నెంబర్ 3 అనమాట, మాది రోడ్ నెంబర్ 3కి వెళ్ళి ఆ హాస్టల్ అనేది అక్కడ ఉంటుంది అనమాట. నేనైతే వెళ్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. ఇగో మెట్రో అయితే వెళ్తుంది. మన లాస్ట్ అయితే మనం వచ్చిన మనం అనుకున్న డెస్టినేషన్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. తప్పకుండా మీరందరూ బాగుండాలి, నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నా దేవుణ్ణి. తప్పకుండా మన హలో దోస్తులు, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.